మాన్పూర్ ప్రజల్లో దిగ్భ్రాంతి. సర్పంచ్ గారు పంచాయతీలో ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. అప్పుడే మోహన్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలా భయపడుతూ భయపడుతూ బతకలేం సర్పంచ్ గారు, మనం ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి? పోలీసుల వల్ల కూడా ఏం లాభం కలగలేదే. గత సంవత్సర కాలంలో 15 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఎవరో ఒకళ్ళు చూసుంటారు కదా, కానీ ఏదైనా చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరే. గ్రామంలోని ప్రజలందరూ నిశ్శబ్దంగా నిలుచున్నారు. గాలి వీచే శబ్దం కూడా చెవుల్లో వినపడేంత నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు ఉన్నట్టుండి సవిత మాట్లాడింది. అది ఎవరని నేను చెప్పనా? ప్రతి ఒక్కరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. అరే, ఒక ఆడమనిషి పంచాయతీలో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఈ గ్రామంలోని పంచాయతీలో ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. నీకు తెలుసు కదా ఈ పంచాయతీలో మహిళలు మాట్లాడకూడదని. చివరిగా చనిపోయింది మా పక్కింటి వాళ్లే, వాళ్ళ డెడ్ బాడీ పక్కన. సర్పంచ్ మధ్యలోనే అందుకున్నాడు. ఈ పిచ్చివాగుడు కట్టిపెట్టు, ఈ పంచాయతీలో మహిళలు మాట్లాడడం నిషేధం. సవిత మౌనంగా ఉండిపోయింది. ఆ ఊర్లో ఆమె మాట ఎవరూ వినడం లేదు. ఊర్లో అందరికంటే ముందు చనిపోయింది ఆమె భర్తే. ఆమె పుట్టింటికి వెళ్లి వచ్చేటప్పటికీ ఆమె భర్త చనిపోయి ఉన్నాడు. సంవత్సర కాలం నుండి విధవరాలుగా జీవిస్తూ ఈ సమాజం ఎంత నిర్దయగా ఉందో అర్థం చేసుకుంది. ఆ అంతకు ముందు మాత్రం ఆమె జీవితం ఎంత అద్భుతంగా ఉందని. ఆమె భర్త రోజూ తాగి వచ్చేవాడు, ఆమెను బాగా కొట్టేవాడు. ఇక ఒక సంవత్సరం నుండి ఆమె తెలుసుకోవాలనుకుంటోంది ఆమె భర్తను ఎవరు చంపారు అని. ఈ రకంగా ఎవరైనా చనిపోతే పోలీసుల కంటే ముందు అక్కడికి వెళ్లి అక్కడ విచారణ చేస్తుంది. ఏదైనా ఆధారాలు తన చేతికి దొరుకుతాయేమో అని. ఆమె పడుకుని ఈ రకంగా ఆలోచిస్తుండగా బయట నుండి బాగా శబ్దం వచ్చింది. ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఎవరో సర్పంచ్ గారిని చంపేశారు, వినండి వినండి గ్రామస్తులారా, చెవులు తెరుచుకొని వినండి, మీ మీ ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండండి, వినండి వినండి. ఆమె పరిగెట్టుకుంటూ సర్పంచ్ ఇంటికి వెళ్ళింది. రక్తం మడుగులో ఉన్న శవం దాదాపు ఇంటి మధ్యలో పడుంది. ఇంత దారుణంగా ఎవరినైనా ఎవరు చంపుతారు? సవిత చుట్టుపక్కల చూడసాగింది. ఆమెకు శవం పక్కన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ కనబడింది. ఆమె దాన్ని చేతిలోకి తీసుకుంది. ఇక ఆలోచించింది. ఇప్పటిదాకా 4 శవాల దగ్గర ఆమెకు ఇలాగ బొట్టు బిళ్ళలు దొరికాయి. ఖచ్చితంగా ఈ బొట్టు బిళ్ళలో ఏదో ఉంది, దీనివల్ల ఏదో నిజం తెలుస్తుంది. ఆ బొట్టు బిళ్ళ తీసుకుని ఆమె ఊర్లోనే బాగా వృద్ధ మహిళ అయిన శాంతాబాయి దగ్గరికి వెళ్ళింది. అందరూ అనుకునేదేంటంటే శాంతీబాయి దగ్గర అద్భుతమైన శక్తులు కొన్ని ఉన్నాయి అని. ఆమె సాధన ద్వారా సాధించుకుంది. శాంతి అవ్వ, మీరు నాకొక సహాయం చేయాలి. నేనా? నేనేం సహాయం చేయగలను? అది కూడా ఈ ఊరు వాళ్ళు ఈ ముసల్దాన్ని సహాయం అడగడం ఎప్పటినుంచి? నాకు బాగానే తెలుసు ఈ ఊర్లో ఆడవాళ్ళకి మర్యాద లేదని. ఈ ఊర్లో జరుగుతున్న ఇన్ని హత్యలకు ఎవరు కుట్రలు పన్నుతున్నారు? నేను తెలుసుకోవాలి. అది చూసుకోవడానికి పోలీసులున్నారు బిడ్డ, నువ్వెందుకు అది ఆలోచించి నీ ప్రాణాలు మీద తెచ్చుకుంటావు? వాళ్ళెవరో, నా భర్తను కూడా చంపారు, నేను వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏదైనా ఆధారం దొరికిందా? అవునవ్వా, దొరికింది. సవిత ఆ బొట్టు బిళ్ళను చూపిస్తుంది. నాకు ఈ బిందె దొరికింది. పోలీసులు రావడానికి ముందే నేను 4 శవాల్ని చూశాను. ఆ 4 శవాల ముందు ఈ బిందె ఉంది. ఇది అన్ని శవాల ముందు ఎందుకు ఉంది? ఇవ్వు బిడ్డ, ఒకసారి దాన్ని నా చేతిలోకివ్వు. శాంతాబాయి ఆ బొట్టు బిళ్ళను తన చేతిలో తీసుకుని కళ్ళు మూసుకుంటుంది. ఉన్నట్టుండి ఆమె ముఖంలో ఆందోళన కనబడుతుంది. చెమటలు పట్టేస్తాయి. ఏమైందవ్వా? ఈ ఘోరాలన్నీ చేస్తున్నది మనుషులు కానే కారు. వేరే ఇంకెవరు? దయ్యం, దయ్యం. సవిత దిగ్భ్రాంతికి గురైంది. ఆమెకు కాళ్ల కింద భూమి గుండ్రంగా తిరిగినట్టు అయిపోయింది. ఆమె కాస్త తమాయించుకుంది. ఏమంటున్నావా? దయ్యం ఎందుకు అదంతా చేస్తుంది?
నువ్వు ఆ విషయం దానినే అడగాలి. ఇంకో హత్య రేపు రాత్రి జరుగుతుంది. షగున్ వాళ్ళ భర్త. కానీ షగున్ చాలా మంచోడు కదా, అందరికీ చాలా సహాయం చేస్తాడు. షగున్ కి అందరూ మర్యాదిస్తారు. రేపు 12 గంటలకి సరిగ్గా నువ్వు వాళ్ళింటికి వెళ్ళు. అప్పుడు నీ అన్ని ప్రశ్నలకు నీకు ఉత్తరాలు దొరుకుతాయి. సవితకి ఈ విషయాలన్నీ భయం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమె అనుకుంది ఇవన్నీ ఎవరో మనుషులు చేస్తున్నారని. వాళ్ళని పట్టి పోలీసులకు ఇవ్వాలి అనుకుంది. కానీ ఆమె ఒక దెయ్యంతో ఎలా పోరాడుతుంది? తర్వాతి రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆమె షగున్ ఇంటి బయట నిలబడింది. ఒక నల్లటి నీడ ఆ ఇంటిలోకి వెళ్లడం ఆమె చూసింది. సవిత కూడా లోపలికి వెళ్ళింది. ఆ నల్లటి నీడ ఒక భయంకరమైన దెయ్యంగా మారడం ఆమె చూసింది. ఆ దెయ్యం నుదుటిపై ఒక పెద్ద ఎర్రటి బొట్టుబిళ్ళ ఉంది. షగున్ తన భర్త ధీరజ్తో పాటు ఆ గదిలో పడుకుని ఉంది. దెయ్యం తన బొట్టుబిళ్ళ తీసి షగున్ భర్త నుదుటిపై పెట్టింది. బొట్టుబిళ్ళ పెట్టగానే అతని శరీరమంతా నల్లగా మారసాగింది. అతను అరవసాగాడు. ఎదురుగా దెయ్యాన్ని చూసేసరికి అతను భయంతో గట్టిగా అరిచేశాడు. నువ్వెవరు? నాకేమవుతోంది? అతని అరుపు విని షగును కూడా లేచింది. ఆ గదిలో మూల నుండి సవిత ఇదంతా చూస్తోంది. ఆ బొట్టుబిళ్ల వల్ల ధీరజ్ శరీరం లోపల లోపలే మండిపోతోంది. అతను ఏడుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో, నాకేమవుతోంది? నాకు బాగా మండుతోంది. అంతలో సవిత కలుగజేసుకుంది. నువ్వెవరు? నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? తనని వదిలేయి. తనని ఎందుకు చంపుతున్నావు? నీకెందుకు ఈ పని అంతా? ఈ అరుపులు కేకలు విని చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. దెయ్యం ఏం వినడం లేదు. తన చేతుల్ని పొడవుగా చేసి ధీరజ్ గొంతు పట్టుకొని నొక్కసాగింది. అతను భయంతో వణికిపోతున్నాడు. అతను ఏదో చెప్పేంతలోనే దెయ్యం అతని శరీరాన్ని 2 భాగాలుగా చేసింది. తానిదయింది. దెయ్యం అసలు రూపంలోకి మారింది. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. విమల, నువ్వా? ఆ, నేనే. నేను కూడా ఈ ఊర్లో పుట్టిన అమ్మాయే. కానీ నువ్వు 1 సంవత్సరం ముందే చనిపోయావు కదా. నువ్వు ఈ ఊర్లో వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? నా భర్తని ఎందుకు చంపావు చెప్పు విమల. నీ భర్త 1 సంవత్సరం ముందు ఈ ఊరికి సర్పంచిగా ఉన్నారు. తను పంచాయత్లో నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను మాట్లాడనివ్వడు, నన్ను ఎప్పుడు ఆపేవాడు. కానీ నేను ఎప్పుడు మాట్లాడడం ఆపలేదు. అది తనకు చాలా కోపం తెప్పించింది. అందుకే నన్ను చంపేశాడు. ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్లకి మర్యాద ఇవ్వరు. వాళ్ళని కుక్కలు చూసినట్టు చూస్తున్నారు. నీ భర్త ఏంటి, నీకు ప్రేమ పంచాడా? నాకు బాగా తెలుసు, వాడు నిన్ను రోజు కొట్టేవాడు. ఈ షగున్ భర్త కూడా, కానీ అందరి ముందు మంచోడ్లా నటించేవాడు. కానీ షగున్ని రోజు చిత్రహింసలు పెట్టేవాడు. విమల మాటలు విని గ్రామస్తులంతా చేష్టలుడిగిపోయారు. ఆమె చెప్తున్నవన్నీ వాస్తవాలే. ఊర్లో మహిళల దుస్థితి అయితే నిజమే కదా. ఏవైనా కానీ విమల, దానికి పరిష్కారం చంపడమేనా? నువ్వు ఇలా అందరినీ చంపలేవు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఊరి యొక్క కొత్త సర్పంచ్ వినోద్ మాట్లాడాడు. నువ్వు నిజం చెప్పావు, ఊర్లో మహిళలపై దౌర్జన్యం నిజమే. ఈ రోజు నుండి అలాంటివేం జరగవు. మహిళలకు కూడా అన్నింటిలో అధికారం ఉంది, పురుషులతో సమానంగా. ఎవ్వరు నన్ను ఆపలేరు. ఏంటయ్యా పెద్దయినా అలా చూస్తున్నావు? ఈ రోజు నీ చావు కూడా పక్కా. విమల తిరిగి దెయ్యంగా మారింది. ప్రతి ఒక్కరూ పారిపోయారు, ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడైతే దెయ్యం వినోద్ ని పట్టుకోవడానికి చేయి చాచిందో సవిత ముందుకు వచ్చింది. తనని చంపడానికి ముందు నన్ను చంపు. కోపం తెప్పించుకు సవిత, ఈ ఊర్లో ఉన్న అన్ని మగవాళ్ళని నిన్ను చంపాలి. తర్వాత మగవాళ్ళని చంపేశావంటే ఆడవాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నావు?
ఒక ఊరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అవసరమే అర్థం చేసుకో వినోద్ భయపడుతూ చెప్పాడు నిజం చెప్పావు సవిత ఈ ఊర్లో స్త్రీల పట్ల చాలా దారుణం జరిగింది ఇకపై అలా జరగదు ఈ రోజు నుండి సర్పంచ్ నేను కాదు సవిత ఇంకా గ్రామంలో ఎవరూ దీన్ని అడ్డుకోలేరు దయ్యంగా ఉన్న విమల ఇది చూసి ఆగింది సవిత నువ్వు నా కళ్ళు తెరిపించావు ఈ రోజు నువ్వు రాకపోయావనుకో నేనెంతమందిని చంపేదాన్నో నాకే తెలీదు నాకు నా ఆత్మకు శాంతి దొరికింది నిరంతరం నిరంతరమైన శాంతి అలా చెప్పి విమల అక్కడి నుండి మాయమైపోయింది బొట్టుబిళ్ళ దెయ్యం నుండి గ్రామస్తులకు విముక్తి లభించింది సవిత ఊరి సర్పంచ్ అయింది స్త్రీలకి వాళ్ల హక్కులు లభించాయి अगर आपको हमारी वीडियो पसंद आई है तो ऐसी और भूतिया वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें अभी बेल आइकन दबाएं क्योंकि डरना जरूरी है।